ఫిబ్రవరి 17ను నిరుద్యోగ దినోత్సవంగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ చినశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలు గడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఊతమిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, చినశంకరంపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి అజయ్ గౌడ్, సాయి, నరేష్, స్వామి, సుధాకర్, సంజీవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. దాదాపు 2 లక్షలకు పైచీలకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయని నిన్న మొన్న వచ్చినటువంటి పేపర్లలో కూడా కనబడడం జరిగింది. మరి మీరు ఇచ్చిన మాట మీరు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా 2018 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. నేటికి దాదాపు 38 నెలలు గడుస్తుంది. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి 1,14,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి 1,14,000 రూపాయలు మీరు ఇవ్వాలని ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్యని అనుకోండి, నిరుద్యోగ భృతి అనుకోండి, ఈ విషయాలపైన ఈరోజు మొదటి కార్యక్రమంలో అమరవీరులకు మేము నివాళులర్పించడం జరిగింది. రేపటి రోజున ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్షా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా 17వ రోజు ఏదైతే మీ బర్త్డే ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కె చంద్రశేఖరరావు గారు పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ దినంగా యువజన కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ సైనికులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, మీ యొక్క వాయిస్ను, మీ యొక్క గొంతును ఏదైతే సోషల్ మీడియా వేదికగా వినిపించి కేసీఆర్ గారికి నిద్ర పట్టకుండా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము.